third. First participant, Uma Parasana. దీని ఫలితంగా ఆడవాళ్లు వంటింటికే పరిమితమయ్యారు.
అనేక దురాచారాలకు బలిపశువులయ్యారు. కొన్నాళ్లకు కన్యాశుల్కం సమస్య పీడించింది. ఈనాడు వరకట్న సమస్య మనల్ని ఇబ్బంది పెడుతోంది. ముదితల్ నిర్వగగాని విద్య కలదే ముద్దార నేర్పించినని అన్నారు నన్నయ్య. స్త్రీ నేర్వలేని విద్య లేదు అంటూనే ముద్దార నేర్పించినని అనగా అనే ఒక షరతును విధించారు. నాకు దూరం చేశారు. చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపి తమ బాధ్యతలను వదిలించుకున్నారు. రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆంక్షలను సంఖ్యలను తెంచుకొని అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. వారి నిర్భయను పేర్కొనవచ్చు. ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేసి తనగా మరొకరు బలి కాకూడదని ఆకాంక్షించింది. దాని ఫలితంగా దేశంలోని యావత్ యువత తనకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగింది. దాని ఫలితంగానే 181 అనే హెల్ప్ లైన్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ 181 నెంబర్ ద్వారా దేశంలోని మహిళలు వారికి ఏ విధమైన సాధక బాధకాలను కూడా 181కి ఫోన్ చేసి వారి సలహాలను సూచనలను తీసుకోవచ్చు. ఇక్కడికి విచ్చేసినటువంటి అధ్యాపకులకి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా విద్యార్థులు కాదు విద్యార్థినులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి దినోత్సవాలు అన్నవి కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటారు. కొంతమందికి మీకు తెలిసినవి కొన్ని చెప్పండి. పేరెంట్స్ డే అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మహిళా దినోత్సవం, వృద్ధుల దినోత్సవం, వికలాంగ దినోత్సవం. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? సమాజంలో వెనకబడిన వర్గాల్ని వర్గాలకు చేయూతనిచ్చి ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా. పేరెంట్స్ డే అన్నారు. గతంలో పేరెంట్స్ డే లేదు, ఇప్పుడు పేరెంట్స్ డే వచ్చింది. అది ఎందుకని కొంచెం ఆలోచించగలరా? పెద్ద వయసు వచ్చినాక తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతో, ఆ పెద్ద వయసులో వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో పేరెంట్స్ డే అని పెట్టారు. అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. అలాగే మన ఉమెన్స్ డే కూడా దీనికి సంబంధించి గతంలో ఏ రకంగా ఇలా ఈ ఉమెన్స్ డే అనేది ఉద్భవించింది అనేది కూడా మన చైర్పర్సన్ గారు తెలియజేశారు. అప్పట్లో మగవాళ్ళతో సమానంగా వేతనం కావాలి, 8 అవర్స్ మేము పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో సమానంగా మాకు వేతనం కావాలనే కోరిక, ఆ స్ట్రగుల్ తోటి ఉమెన్ అంతా కూడా ఏకమయ్యి దానికోసం పోరాడడం జరిగింది. అంటే ఒక రికగ్నిషన్, మేము సొసైటీలో సభ్యులు, మాకు కూడా మీతో పాటు సమానమైన స్థాయి ఇవ్వండి అని చెప్పడానికి. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం వెనకబడిన స్థాయిలోనే ఉన్నాం కాబట్టి మాకు మీలాగా సమాన స్థాయి ఇవ్వండి అని చెప్పడం జరుపుకుంటాం. ఇది 103వ అంతర్జాతీయ దినోత్సవం. అంటే మనం కూడా సొసైటీలో సెకండ్ పర్సన్స్గా కాకుండా అందరూ ఫస్ట్ పర్సన్స్, అందరూ ఒకటే స్థాయిలో ఉన్న పర్సన్స్ అనే రికగ్నిషన్ మనకి రావాలి. కాబట్టి అంటే ఇది సమాజంలో ఒక వెనకబడిన వర్గానికి సంబంధించి ఈ వర్గానికి మనం చేయూతనివ్వాలి, దీన్ని పైకి తీసుకురావాలి. అన్ని రంగాల్లోనూ, ప్రతి రంగంలో కూడా ఆడవాళ్ళు కూడా ముందడుగు వేసినప్పుడే మొత్తం సొసైటీ కూడా, సొసైటీలో సమాన స్థాయి మనం సాధించగలుగుతాం. అంటే అమాయకత్వం కూడా ఉన్నదని నేను మాత్రం చెప్పడానికే ఉన్నాను. ఇక్కడ కొన్ని విషయాలలో మనం దాచిపెట్టుకోవడం వల్ల మన జీవితాలను మనం సర్వనాశనం చేసుకునే స్థితికి చేరుతూ ఉన్నాం. అమ్మ అన్నీ నేర్పిస్తూ ఉంటుంది, అన్నీ చేసి పెడుతూ ఉంటుంది, ప్రేమగా చూస్తుంది, కావలసిన ఇస్తుంది, అనురాగాన్ని పంచుతుంది. కానీ ఆడపిల్లలుగా ఈ టీనేజ్ వయసులోకి వచ్చేసరికల్లా ఒకవేళ ఈ లవ్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా విషయాలు తల్లికి తప్ప మిగిలిన అందరికీ తెలుస్తుంది. ఏదైనా జరిగినప్పుడు మీకు ఎందుకని ఆమెను అంత దూరంగా ఉంచుతున్నారు అనే ప్రశ్న నాదొకటి.
ఉదాహరణకు నేను ఇక్కడ మాట్లాడతాం మీకు ఇష్టమో లేకపోతే సమన అలంకరించినటువంటి పెద్దలకు ఇష్టమో లేదో తెలియదు కానీ వాస్తవాన్ని మాత్రం మాట్లాడుతూ ఉన్నాను లవ్ అఫైర్ లో కానివ్వండి ఇంట్లో ఎవరికీ చెప్పరు ఒక దశకు జీవిత నాశనం అయిపోయి ఇంకా సమాజంలో దుర్భర పరిస్థితికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ తల్లి గుండె పగిలి బాధపడతా ఉన్నది అమ్మంటే నాకు చాలా ఇష్టం అన్నప్పుడు నువ్వు ఎవర్తో స్నేహం చేసుకుంటున్నావో ఇల్ల అమ్మతో ఎందుకు చెప్పకూడదు చెప్తే ఆ తల్లి నిన్ను కడుపులో దాచుకొని నువ్వు చేసేది మంచిదా కాదా అని వివరించి చెప్పలేదా చెప్పగలదా చెప్పలేదా చెప్పగలదు కదా మరి అలాంటి చేయకపోవడం వల్ల చాలా మంది జీవితాలు పాడవుతూ ఉన్నాయి మ్యారేజ్ అవకముందే యాబాషన్స్ జరగడం అనేది మరి మీకు చంపబోయే పిల్ల కొడు అంటే పరువు పోతది తల్లిదండ్రుల నేమ్ పేరు పాడైపోతుంది కాబట్టి నేను ఇంకొక బిడ్డను చంపేస్తాను అమ్మ నన్ను చంపొద్దు అని అవంత ఏడ్చినా కడుపులో ఉండి ఆ ఏడు మనకు వినపడదు అంటే మనం హంతకుల్లాగా తయారవుతూ ఉన్నాం అది ఒకటి అయితే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులను చూస్తారకు మాత్రం మనసు రాదు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఇది ఏదో ఒక పండగలాగా లేకపోతే ఏదో మేము ఉమెన్ అందరూ కలిసి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుందాము సరదాగా అని కాదండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్ సొసైటీలో అంటే మన కంట్రీలో కనుక చూస్తే చాలా ఇప్పుడు చదువుకుంటున్నారు ఇప్పుడిప్పుడే జాబ్స్లో కానీ లేకపోతే సొసైటీలో కూడా ఒక అడుగు ముందుకు వేస్తున్నారు కానీ ఎంతైతే ఎంతమంది అంటే 100% కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రీసెంట్గా ఉన్న స్టడీస్ ప్రకారం కూడా ఓన్లీ 30% నుంచి ఒక 40% అంటే నాట్ ఈవెన్ 50% ఉమెన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్గా లేరు ఓన్లీ 40% మాక్సిమం మాత్రమే కంట్రీ అంటే ఇండియా నుంచి ఉన్న క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఎడ్యుకేట్ అయి ఉన్నారు ఎడ్యుకేట్ అయిన వాళ్ళల్లో కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకొని తర్వాత వాళ్ళు సొసైటీలో ముందుంటూ వాళ్ళతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి ధైర్యం చెప్తూ సొసైటీకి ఎంత సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఇంకా 10% అందులో ఉండి ఉంటారు కాబట్టి నా ఉద్దేశ ప్రకారంగా లేడీస్ అందరూ చదువుకుంటే ఉమెన్ అందరూ చదువుకుంటున్నారు ముందున్నారు అందరితో సమానంగా పోటీ పడుతున్నారు అని చాలా పేపర్స్లోను న్యూస్లోను ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అందరూ అనౌన్స్ చేస్తున్నారు అది వాస్తవం కాదు ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉన్న పరిస్థితులు మన సొసైటీస్లో మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు పట్టణాల్లో కానీ లేకపోతే మండల లెవెల్లో కానీ మనము ఉమెన్కి కొంచెం ఫ్రీడము లేకపోతే లేడీస్ అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పర్పస్ రావడము అన్నీ జరుగుతున్నాయి ఈ మాత్రమే అవేర్నెస్ లేకుండా అంటే ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ అవసరము అని గుర్తించలేని స్థితిలో కూడా చాలా సొసైటీస్ కానీ విలేజెస్ కానీ వెనుకబడిన ప్రాంతాలు ఈ ట్రైబల్ కాలనీస్ చాలా రిమోట్ విలేజెస్ వీటిల్లో ఒక ఉమెన్ ఒక లేడీకి కానీ ఒక గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అనేది ఇంకా గుర్తించలేని స్థితిలో చాలా 80% వరకు ఉన్నారు అంటే మనం నమ్మలేము ఓకే అండి ఒక లీటర్ అండి ఒక లీటర్ మిస్ పద్మజ మేడం విల్ ఆనర్ హర్ విత్ షాల్ ఐ రిక్వెస్ట్ హర్ టు యాక్సెప్ట్ ద ఆనర్ హర్ విత్ ఎ మొమెంటో ఓకే ఏంటి మేడం గారు ఒకసారి అవసరం అవసరం